Hi to all. This is Srinivas. Just to exam point of view, I main points cheptanandi. We nechukunte saripothundi meeku. Only polytechnic students ki idi chala useful avutundi exam point of view. So chudam distance between two points. Suppose idanna point manam x1 comma y1 iskunnam anukondi ikkada. Suppose idho point x1 comma y1 antunnanu nenu. X1 comma y1 iskuntunnanu. ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను ఎక్స్ టూ కామా వై టూ తీసుకుంటున్నాను వీటి మధ్య డిస్టెన్స్ కావాలి నాకు ఇదో పాయింట్ ఇదో పాయింట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇది మనకు డిస్టెన్స్ కావాలి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా మనకి జస్ట్ గుర్తుపెట్టుకోండి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రేట్ లైన్ सो एक्स प्लस बीवाई प्लस सी इक्वल टू जीरो दीगो दी मन जनरल इक्वेशन अंटा जनरल इक्वेशन अंटा गुर्तुपेट्टुकोंडि सपोज लाइन उंदि कदा इदी जनरल इक्वेशन एक्स प्लस बीवाई प्लस सी इक्वल टू जीरो दीनि मीद संबंधिंचिन मनकि क्वेश्चन सेम एम उंटायि एलांटि पॉइंट्स उंटायि दीनि मीद मनकि चूद्दां स्लोप आफ् दि लाइन एक्स प्लस बीवाई प्लस सी इक्वल टू जीरो अनि इच्चाडु दीनि योक्क स्लोप कावालि नाकु स्लोप की फार्मुला माइनस a by b minus a by most important point minus a by b oka general equation ichchesadu dani oka slope ganukovalsi untadi mana problems lallo maniki use aitha untadi slope ni manam m tho indicate chestam m tho denote chestam m tho slope ni indicate chestam denote chestam slope ni m equals to minus a by b mari a ante enti minus a coefficient of x y coefficient of y coefficient of x y coefficient of y annamata so next slope of intercept form సరే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ స్లోప్ ఉంటుంది ఇందులో ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా ఉంటుంది ఇక్కడ ఎమ్ అంటే ఏంటంటే ఓ ఎమ్ అంటే ఏంటంటే స్లోప్ అన్నమాట ఈ ఎమ్ స్లోప్ అన్నమాట సి ఇంటర్సెప్ట్ అన్నమాట ఈ వై యాక్సెస్ని ఎక్కడ ఇంటర్సెప్ట్ చేస్తుంది అనేది సి ఇండికేట్ చేస్తుంది మనకి ఎమ్ అనేది స్లోప్ అన్నమాట ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ మనకి డైరెక్ట్ తెలిసిపోతుంది అన్నమాట సో ఇదన్నమాట సో ఎమ్ ఈక్వల్స్ టు స్లోప్ సి ఇంటర్సెప్ట్ ఆఫ్ వై యాక్సెస్ నెక్స్ట్ పాయింట్ స్లోప్ ఫామ్ point slope form equation of the line passing through the point x1 comma y1 and x2 comma x1 comma y1 having the slope oka slope undi suppose m anedi slope vaade ichchesadu ankonde oka point ichchadu ankonde appudu alantappudu manam mari equation of the straight line kavali kabatti y minus y1 equals to m into x minus x1 ee formula use chestam slope ichinappudu అండ్ ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మరి ఫార్ములా ఏంటి మరి స్లోప్ ఇచ్చినప్పుడు స్లోప్ ఇచ్చి పాయింట్ ఇచ్చినప్పుడు మీకు ఫార్ములా వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అనమాట సో నెక్స్ట్ టూ పాయింట్ ఫార్మ్ టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు టూ పాయింట్స్ ఏంటి అవి టూ పాయింట్స్ ఏమేమి ఇస్తున్నాడు మనకి అంటే సపోజ్ ఎక్స్ వన్ కామా వై వన్ అనే పాయింట్ ఇచ్చాడు అండ్ ఎక్స్ టూ కామా ఎక్స్ టూ కామా వై టూ అనే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు మరి దాని యొక్క స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కావాలి మనకి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ కావాలి అంటే దాని ఫార్ములా ఏంటి మరి వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ పాయింట్ స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ స్లోప్ కావాలి సపోజ్ ఇక్కడ చూడండి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇది స్లోప్ అన్నమాట కనిపిస్తుంది కదా సో గోయి ఇదే మనకి స్లోప్ అయిపోద్ది స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీన్ని వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అని రాస్తాం అంటే ఎమ్ అంటే ఏంటి స్లోప్ సో దీని ఒక పర్టిక్యులర్గా స్లోప్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా ఉంది చూడండి ఎమ్ ఈక్వల్స్ టు చూడండి వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇది స్లోప్కి ఫార్ములా రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్కి ఫార్ములా ఇంటర్సెప్ట్ ఫామ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు వన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు వన్ ఎక్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ వై యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ బి అవుతుంది ఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ బి అనేది వై ఇంటర్సెప్ట్ అనమాట ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం మనం ఫార్ములాస్ రాసుకున్నాం కదా వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ పాయింట్ ఇచ్చాడు మనకి ఎక్స్ వన్ కామా వై వన్ అనుకుందాం దాన్ని ఎక్స్ వన్ కామా వై వన్ ఈక్వల్స్ టు వన్ కామా టూ అండ్
theta ichadu. Theta equals to pi by 3. So mari theta ichinappudu maniki slope telisinappudu point telisinappudu formula telusu maniki entadi equation of the straight line. Equation of the straight line. Equation of the straight line. Straight line x minus sorry y minus y1 equals to m into x minus x1. But point తెలిసింది మనకి బట్ m తెలియదు. M equals to formula ఏంటంటే ఇక్కడ రాస్తున్నది m equals to tan theta. M equals to tan theta. M equals to tan theta place లో మనకి ఎంత ఇచ్చాడు? Theta equals to pi by 3 అని ఇచ్చాడు. So m equals to pi tan pi by 3. Tan pi by 3 అంటే ఏంటి వాల్యూ? It equals to pi by 3 equals to 180 by 3, 60 degrees. Tan 60 value, m equals to tan 60 value, root 3 వస్తుంది మనకి, root 3 వస్తుంది. So, y minus y1 value ఎంత ఇచ్చాడు? 2 equals to m value, root 3 into x minus x1 value, 1. So, y minus 2 equals to root 3 into x, root 3x, minus root 3 into 1, root 3. So, root 3x minus y plus 2 minus root 3 equals to 0. This one is the answer. Next problem chuddama. Find the value of x. X value ni find out cheyamantundo. If the slope of the line joining the points. Slope of the line joining the points. Slope ki formula int actually m equals to y2 minus y1 by x2 minus x1 అని మనకు తెలుసు. స్లోప్ ఆఫ్ ది లైన్ మరి వాడు టూ పాయింట్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఏంటి ఏంటి అవి? x1 కామా y1 అనే పాయింట్ ఇచ్చాడు, అదేంటి 2 కామా 5. అండ్ x2 కామా y2 ఆల్సో గివెన్ ఇట్ ఈక్వల్స్ టు x కామా 3. సో m వాల్యూ కూడా ఇచ్చాడు, m ఈక్వల్స్ టు స్లోప్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాడు. సో 2 ఈక్వల్స్ టు y2 వాల్యూ 3 minus y1 value 5 divided by x2 value x minus x1 value 2. దీన్ని క్యాలిక్యులేషన్ చేసి మనం దీని నుండి xని ఫైండ్ అవుట్ చేయగలిగితే సరిపోతుంది. 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 2. 1 మినిట్. ఈక్వల్స్ టు మనకేమొస్తుంది? 2x మైనస్ 4 ఈక్వల్స్ టు మైనస్ 2. 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ 4. 2x ఈక్వల్స్ టు 2. సో x ఈక్వల్స్ టు 2 బై 2. సో x ఈక్వల్స్ టు 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. సో మనకి టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ రాసుకున్నాం మనం ఫార్ములా ఏంటంటే, దీన్ని ఎక్స్ వన్ కామా వై వన్ అనుకోండి, ఇది ఎక్స్ టూ కామా వై టూ అనుకోండి. వై మైనస్ వై వన్ ఈక్వల్స్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అని మనకు ఫార్ములా తెలుసు. సో ఈ పాయింట్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. వై మైనస్ వై వన్ వాల్యూ, వై వన్ వాల్యూ మైనస్ టూ ఈక్వల్స్ టు మైనస్ టూ. మైనస్ టూ వై టూ వాల్యూ ఏమవుతుంది మరి? వై టూ వాల్యూ, వై టూ త్రీ మైనస్ వై వన్ వాల్యూ మైనస్ టూ డివైడెడ్ బై ఎక్స్ టూ వాల్యూ మైనస్ టూ మైనస్ ఎక్స్ వన్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. సో వై ప్లస్ టూ ఈక్వల్స్ టు త్రీ ప్లస్ టూ బై మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. నెక్స్ట్ వై ప్లస్ టూ ఈక్వల్స్ టు ఫైవ్ డివైడెడ్ బై మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ వన్.
Next, minus 3 into y plus 2 equals to 5 into x minus 1. So minus 3y minus 6. It equals to 5x minus 5. So, these y terms ki minus lo nahi, what this kill them? 5x minus 5 plus 3y plus 6 equals to 0. 5x plus 3y plus 1 equals to 0. This one is the answer. Next, find the intercepts made by the straight line 2x plus 3y minus 5 equals to 0 annadu. 2x plus 3y minus 5 equals to 0 ani ichadu. So dini ela convert cheyali, x by a plus y by b equals to 1 laga maarchali dini. So maarchalante 2x plus 3y equals to 5. The 5 తో డివైడ్ చేద్దాం మనకు కావాల్సింది ఈక్వల్స్ అవుతల 1 ఉండాలి కాబట్టి సో 2x by 5 plus 3y by 5 equals to 5 by 5 ఓకే నెక్స్ట్ x by a ఉండాలి x పక్కన కోఎఫిషియెంట్ ఉండకూడదు దీని కిందకి పంపిస్తా నేను 5 by 2 plus y by 5 by 3 equals to 1 x intercept x-intercept equals to 5 by 2 and y-intercept equals to 5 by 3. This one is the answer. Next question, next model chuddam. Angle between two lines antunnadu. Angle between two lines. Most important. Last previous manna exam jarigindi. Exam jarigina supply exam lo the 5 marks question adigadu. Manaki different models unnai ikkada. So, angle between two lines అన్నాడు ఇది ఒక లైన్ ఇచ్చాడు మనకి ఇది ఒక లైన్ ఇచ్చాడు మనకి అలా లైన్స్ ఇచ్చినప్పుడు మరి ఫార్ములా ఏంటి cos θ equals to a1 a2 plus b1 b2 divided by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square ఇది ఒక ఫార్ములా ఇక్కడ మోడ్ అనే ఎందుకు పెడుతున్నాం అంటే పాజిటివ్ వాల్యూ రావాలి కాబట్టి పాజిటివ్ ఎప్పుడు లెంగ్త్ యాంగిల్ బిట్వీన్ టు లైన్స్ ఇక్కడ పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాం మనం అక్కడ నుంచి tan theta equals to a1 a2 a1 b2 minus a2 b1 by a1 a2 plus b1 b2 ఇది ఒక ఫార్ములా నెక్స్ట్ మనం ఇంతకుముందు అనుకున్నాం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే స్లోప్ తెలిస్తే మనకి యాంగిల్ ని ఫైండ్ అవుట్ స్లోప్ ఫస్ట్ కర్వ్ నుండి m1 ని ఫైండ్ అవుట్ చేస్తాం సెకండ్ కర్వ్ నుండి m2 ని ఫైండ్ అవుట్ చేస్తాం వాటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం m1 అంటే ఏంటి స్లోప్ ఆఫ్ ఫస్ట్ కర్వ్ m2 అంటే ఏంటి స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ అన్నట్టు లైన్ అన్న స్లో కర్వ్ అన్న ఒకటే సో అలా మనకి ఇచ్చినప్పుడు మరి ఇక్కడ రెండు కండిషన్లు రాశా నేను చూడండి కండిషన్ ఫర్ పర్పెండిక్యులారిటీ ఎం వన్ ఇంటూ ఎం టూ ఈక్వల్స్ రెండింటిని ఇంటూ చేసామనుకోండి అది మనకి మైనస్ వన్ వచ్చింది అనుకోండి అవి ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటాయి మనకి నెక్స్ట్ కండిషన్ ఫర్ ప్యారలలిజం ఎం వన్ ఈక్వల్స్ ఎం టూ అయింది అంటే ఇవి ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అన్నమాట ఓకే ఒక ప్రాబ్లం తీసుకుందాం ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ సో సపోజ్ ఏ వన్ వాల్యూ ఎంత అన్నట్టు ఇక్కడ ఫస్ట్ లైన్తో కంపేర్ చేస్తున్నాను నేను వన్ అన్నమాట సో బి వన్ వాల్యూ 3 సి వన్ వాల్యూ మైనస్ వన్ నెక్స్ట్ సెకండ్ లైన్లోంచి ఏ టూ వాల్యూ 2 బి టూ వాల్యూ 5 సి టూ వాల్యూ మైనస్ వన్ యాక్చువల్లీ కాస్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా ఈక్వల్స్ టు మాడ్ ఫార్ములా ఏంటి మనకి ఒకసారి చూడండి ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ ఏ వన్ ఏ టూ ఒకసారి రాద్దాం ఏ వన్ ఏ టూ ప్లస్ బి వన్ బి టూ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఏ వన్ వాల్యూ 1 ఇంటూ ఏ టూ వాల్యూ 2 ప్లస్ బి వన్ వాల్యూ 3 ఇంటూ 5 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ బి వన్ వాల్యూ 3 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ఏ టూ వాల్యూ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 15 డివైడెడ్ బై
రూట్ 10 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4 29 వస్తుంది ఇక్కడ. ఇట్ ఈక్వల్స్ టు 18 బై రూట్ 290 అని రాయొచ్చు ఇంటూ. కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇలా కాకుండా ట్యాన్ టీటాలో కావాలి నాకు. ట్యాన్ టీటా ఫార్ములా తెలుసు కదా మనకి, ట్యాన్ టీటా ఈక్వల్స్ టు ఎం వన్ మైనస్ ఎం టూ డివైడెడ్ బై వన్ ప్లస్ ఎం వన్ ఎం టూ. సో ఫస్ట్ కర్వ్ ఫస్ట్ లైన్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ పక్కనే రాస్తా చూడండి. ఎం ఈక్వల్స్ యాక్చువల్లీ ఫార్ములా ఏంటి, ఎం ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి. కాబట్టి ఎం వన్ ఈక్వల్స్ ఏమైంది, ఎం వన్ ఈక్వల్స్ టు మైనస్ వన్ బై త్రీ. ఎం టూ ఈక్వల్స్ ఏమైంది, ఎం టూ ఈక్వల్స్ టు మైనస్ టూ బై ఫైవ్. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇట్ ఈక్వల్స్ టు మైనస్ వన్ బై త్రీ, మైనస్ వన్ బై త్రీ, మైనస్ వన్ బై త్రీ, మైనస్ 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 టూ బై ఫైవ్ ఆఫ్ మైనస్ టూ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ ప్లస్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ మైనస్ టూ బై ఫైవ్. ఇట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం చేస్తే మనకి ప్లస్ అయితే ఇది ప్లస్ మైనస్ వన్ బై త్రీ ప్లస్ టూ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ ప్లస్ టూ బై ఫిఫ్టీన్. ఓకే, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నా చూడండి. ఇట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 15 అయింది మనకి, మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై ఇక్కడ 15 ప్లస్ టూ డివైడెడ్ బై 15 వస్తుంది. 15 గెట్ క్యాన్సిల్, 1 డివైడెడ్ బై 17 వచ్చింది. సో ట్యాన్ టీటా ఈక్వల్స్ టు 1/17, టీటా ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/17. దిస్ వన్ ఈజ్ అ ఆన్సర్. ఇంతతో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ.